అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజాపల్లె వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంత సింపుల్గా మిర్చి బజ్జీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా నీట్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం చూడండి, చాలా నీట్గా వచ్చేసినాయి కదా. అలాగే మనం ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కొద్దిగా చింతపండును నానేసుకొని ఇలా వత్తుకొని రసాన్ని తీసుకుందాం. వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా చింతపండు రసాన్ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పౌడర్ను వేసుకుందాం. అలాగే కొద్దిగా పచ్చిధనాల పౌడర్ వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఈ బౌల్ని. ఇప్పుడు మనం మిర్చి బజ్జి కోసం మిర్చి బజ్జి తీసుకొని మిరపకాయలు తీసుకొని వీటిని కడి చేసుకుందాం. ఇలా కడి చేసుకొని మధ్యలో ఉన్న గింజలన్నింటినీ తీసేసుకుందాం. చూడండి, ఇలా కడి చేసుకొని ఇప్పుడు మనం గింజల్ని తీసేసుకుందాం. చూడండి, తీసేసుకొని ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలోకి పెట్టుకుందాం. నువ్వుల చింతపండు రసం మిశ్రమాన్ని చూడండి, ఇలా పెట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం. అన్ని మిర్చి బజ్జీలకు ఇలాగే మధ్యలో కడి వేసుకొని గింజలన్నీ తీసేసుకొని ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మనం పిండి తీసుకుందాం. శనగపిండి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుందాం, అలాగే బేకింగ్ సోడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాముని నలిపి వేసుకుందాం. వేసుకొని వాటర్ పోసి మొత్తాన్ని కలిపేసుకుందాం. బజ్జీ పిండిలా కలిపేసుకుందాం. ఉండాలనేటి లేకుండా నీట్గా మొత్తం మనం పిండిని కలిపేసుకుందాం. చూడండి, మొత్తం ఉండాలనేటి ఏమి కనబడకుండా ఇలా బ్యాటర్ని కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ తీసుకుందాం. గ్లాస్ తీసుకొని గ్లాసులోకి ఈ బ్యాటర్ని అంతా పోసుకుందాం. పట్టేంత వరకు పోసుకొని ఇప్పుడు మనం చూడండి, ఇలా పోసేసుకొని మిర్చిని తీసుకొని, కోటింగ్ చేసిన మిర్చిని తీసుకొని దాంట్లోకి వేసి ఇలా అనుకొని మనం ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్లోకి ఇలా వేసేసుకుందాం. చూడండి, చాలా నీట్గా అంటే నీట్గా వచ్చేసింది. అలాగే మిగతా మిర్చిని కూడా వేసుకుందాం. చూడండి, సేమ్ ప్రాసెస్లోగా వేసుకోండి. చాలా నీట్గా వచ్చేస్తాయండి. రెండు వైపుల మనం ఫ్రై చేసుకుందాం. రెండు వైపులా ఫ్రై చేసుకొని చూడండి, రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయిన ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. ఆయిల్ నుంచి బయటకు తీసేసుకుందాం. తీసేసుకొని వేరొక బౌల్లోకి వేసుకుందాం. చూడండి, మిర్చి బజ్జీని ఇలా బౌల్లోకి వేసేసుకుందాం. మిగతా మిర్చిలను కూడా ఇలాగే ఫ్రై చేసుకొని వేసుకొని ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయ, అలాగే ఒక నిమ్మకాయ, అలాగే కొద్దిగా కొత్తిమీర, పైనుంచి కొద్దిగా పచ్చిధనాలు కూడా చల్లుకోండి. చూడండి, ఇప్పుడు మనం తినేయడమే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.